ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారుమడి తయారీ యాజమాన్యం తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు మనం ఐదు సెండ్ల నారుమడిని తయారు చేసుకోవడానికి పది కేజీల ఘనజ పది కేజీలు బాగా మాగిన పశువుల పెంట అవసరం అవుతాయి వీటితో పాటుగా పది కేజీల వేపెండ్ కూడా సిద్ధం చేసుకుంటే మంచిది మొదటగా నారుమడి కోసం ఎంపిక చేసుకున్న పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి దుక్కి దున్నేటప్పుడే పది కిలోల ఘనజవ పది కిలోల బాగా మగ్గిన పశువుల పేడను జల్లుకోవాలి వీలైతే పది కిలోల వేపపిండిని కూడా జల్లుకోవాలి ఘనజీవామృతం పశువుల క్రితం వేపపిండి చల్లుకునేటప్పుడు నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి ఘనజీవామృతం భూమిలో జల్లుకోవడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది అలా పెరిగిన సూక్ష్మజీవులు భూమిలో ఉండే పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తాయి వేపపిండి భూమిలో ఉండే చీడపేటలను రాకుండా అరికడుతుంది అలాగే మొక్కకు కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది ఇలా మెట్టనారుమడి అయితే బీజామృందతో వరి విత్తనాలను విత్తన శుద్ధి చేసిన తర్వాత చల్లుకోవాలి మీకు తెలుసు కదా అలా విత్తనాలు చల్లిన తర్వాత మండలాగాలి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దంపనారుమడి తయారు చేస్తున్నప్పుడు దమ్ములో పది కేజీల ఘనజీవామృతం పది కేజీల బాగా పశువుల గత్తం వాడుకోవాలి అలాగే వీలైతే దమ్ములో పది కేజీల వ్యాపిండి కూడా వాడుకోవచ్చు ఎంపిక చేసుకున్న విత్తనాన్ని ముందుగా బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత గట్టి నారుమల్లో చల్లుకోవాలి ఈ దంపనారుమళ్ళు విత్తనాలు వేసుకొని పదిహేను రోజులైంది కదా ముందుగా ఈ ఐదు సెంట్ల నార్మల్లో పది లీటర్ల నీమాస్రం పిచికారి చేసుకోవాలి ఈ నీమాస్రం గుడ్డు దశను రసం పీల్చే పురుగులను చీడపీడలను నివారించుకోవడానికి ఉపయోగపడుతుందండి నారు ఏపుగా పెరిగేందుకు పది లీటర్ల ద్రవజ నీటి ద్వారా పారించాలి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నారు నాలుగు ఆకులు వచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటే ఎక్కువగా పిలకలు వస్తాయి శ్రీవరి పద్ధతిలో అయితే పది నుండి పన్నెండు రోజుల నారును నాటుకోవాలి వరి దశలోనే కాండం తొలచే పురుగును సమర్థవంతంగా నివారించడానికి కాండం తొలచే పురుగు నూరును ఉంచిన లింగాకర్షక బుట్టలను నాలుగు నుండి ఆరు వరకు ఈ నారుముడిలో పెట్టుకోవాలి